చంద్రశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలు పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా దయాల్ నగర్ కోరి రోడ్ నొకలమ్మ అమ్మవారి ఆలయం వద్ద కమ్యూనిటీ హాల్లో వైఎస్ఆర్ చిత్రపటానికి తిప్పల నాగిరెడ్డి గాజువాక శాసనసభ్యులు మరియు తిప్పల దేవన్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ గాజువాక ఇన్ఛార్జిలు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా 300 మందికి పళ్ళు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిఐ పైడుపు నాయుడు, నేషనల్ బాడీ బిల్డర్ రాజారావు, సిహెచ్ మురళీకృష్ణ, పాలశెట్టి మహాలక్ష్మి నాయుడు, కర్రి సూర్యప్పారావు, నానాజీ నాయుడు, మణి సంతోష్, గ్రామ వార్డు వాలంటీర్ మరియు గ్రామ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఆచరణ ఉన్నటువంటి కమిటీ పెద్దలు కానీ మరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంటూ, మనం అందరికీ తెలుసు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర దేశంలోనే ఎవరు ఉన్నారంటే ఇది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కానీ ఆ రోజుల్లో పేదవాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చి పెద్ద పెద్ద ఆసుపత్రులు జాయిన్ చేసేటువంటి అవకాశం ఆసుపత్రికి వెళ్ళేటువంటి అవకాశం కల్పించినటువంటి మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకునేటువంటి అవకాశం కల్పించిన నాయకులు. అదేవిధంగా పావలవర్తి రుణాలు ఆ రోజుల్లో పెద్ద ఎత్తున పావలవర్తి రుణాలు ఇచ్చి లోకరా సంఘాలందరూ కూడా ఊపిరి పోసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు. అందులో భాగంగా 108 కానీ 104 కానీ మరి రైతుల గుర్తింపు అభివృద్ధి కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే ప్రతి హృదయంలో నిలిచినటువంటి వ్యక్తి మరి గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి మహానుభావుడు 11 సంవత్సరాల కిందట మరి ఈరోజు మరణించడం, ఎంతోమంది వార్త తెచ్చిందంత ఎంతోమంది మరణించడం, అక్కడి నుంచి తమిళ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఓదార్పు యాత్ర చేసి మరి రాష్ట్రంలో చనిపోయినటువంటి కుటుంబాలందరూ పరామర్శించి మరి అటువంటి తరుణంలో మనం చూసాం కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు చూసాం. ఒక్క ఎమ్మెల్యే సీట్ లేదు, ఒక ఎంపీ సీట్ లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతా రాష్ట్ర ప్రజలు అందరూ ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ముఖ్యమంత్రిని చేసినటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున జగన్ గారికి మనం చూసాం. మన 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చారంటే ఆషామాషి విషయం కాదు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, మీ అందరం మీ వెనకాల ఉన్నామని చెప్పేసి మరి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లేకపోయి ఆయన కూడా నాన్నగారు ఏ విధంగా పరిపాలన చేశారు ఆ విధంగా పెద్ద ఎత్తున వాల్మీక సంస్థ కానీ సచివాల సంస్థ పెట్టి ప్రతి ఇంటింటికి మనం చూసాం ఈ సంవత్సరంలో ఎన్ని సంక్షేమ పథకాలు చేశారు. మరి నాన్నగారి కన్నా మంచి పేరు వచ్చే విధంగా ఆయన ఈ కార్యక్రమాలు చేస్తారు. మనందరం కూడా కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉండాలని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మర్చిపోకుండా మంచి జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ పెద్ద ఎత్తున అందరూ నివాళులు పిలిచారని కోరుకుంటూ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి కమిటీ వాళ్ళు కానీ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ ప్రజలకు అందరికీ పేరు బాధ్యత తెలియజేస్తుంది. చాలా విషయం నమస్కారం. ఈ సారు ఇక్కడికి వచ్చిరికండి ప్రాంతం మనందరం సస్యశ్యామలుగా ఉండాలని ఆయన అంత నిరంతరం కృషి చేస్తూ ఈ ప్రాంతంలో అందరి అభిమానాలని పొందుతున్న సీఏ గారు 2 నిమిషాలు వైఎస్ రాజశేఖర్ గురించి మాట్లాడి మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. అమర్ రహే వైఎస్ రాజశేఖర్ గారు. అమర్ రహే వైఎస్ రాజశేఖర్ గారు. అమర్ రహే అమర్ రహే ఈ కార్యక్రమం కాజైన పెద్దలందరికీ మిగతా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే వ్యవహారం కూడా ఉండేది, దురదృష్టవత్తు చనిపోవడం మన తలక ఆంధ్ర ప్రజల యొక్క దురదృష్టం కింద మనం భావించాలి. ఏదేమైనప్పటికీ కూడా
మన రాజశేఖర్ రెడ్డి గారు 1949 జూలై 8 జన్మించి 2009 సెప్టెంబర్ 2 చిత్తూరులో రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంలో ఆత్మకూరు వెలుగొండ మధ్యలో హెలికాప్టర్ క్రాస్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ మరణం అనేది అందరికి కూడా తీరులో ఏదేమైనప్పటికీ కూడా అంటే పుట్టుకతోనే వస్తాయి కొన్ని గుణాలు, మధ్యలో ఎప్పుడు రావు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా నాగుభవం చూడండి, నాగుభవం సరే రేపు చచ్చిపోతేనే పాడాలిగా ఇస్తుంది. నిన్న పుట్టిన పిల్లలప్పుడు కూడా చిన్న గడ్డి చెప్తే పాడిస్తుంది.